జగన్ వ్యతిరేకులు ఆ పార్టీలోకి, చంద్రబాబు ఇదో కొత్త స్కెచ్. రాజకీయాలు మామూలుగా చేయాలంటే ఎవరైనా చేయగలరు, కానీ వికృత రాజకీయాలు చేయాలంటే మాత్రం చంద్రబాబు వల్లే అవుతుంది. ఈ విషయం అనేక సందర్భాలలో రుజువైంది. ఇటీవల రాష్ట్రంలో మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ స్థాపించిన పార్టీకి బాబే బ్యాక్ బోన్ అని రాష్ట్ర రాజకీయాల్లో చాలామందికి తెలుసు. ఇప్పుడు జగన్ వ్యతిరేకులందరినీ ఆ పార్టీలోకి పంపి అక్కడి నుంచి ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయించాలన్నది దీని వెనుక ఉన్న స్కెచ్. వివేక హత్య కేసులో అప్పటివరిగా మారి ఆ తరువాత జగన్ పైన వైసీపీ పైన నిత్యం ఆరోపణలు చేసే దస్తగిరి మొన్న జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. పులివెందుల నుంచి జగన్పై పోటీ చేస్తానని ప్రకటించేశారు. తద్వారా వివేక హత్య కేసును జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని, అందులోనూ ఆ హత్య కేసులో నిందితుడే చెబితే ఇంకా బలంగా జనంలోకి బాగా వెళుతుందని చంద్రబాబు స్కెచ్. తాజాగా జగన్పై గత ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన శ్రీనుకు కూడా ఇటీవల బెయిల్ మంజూరైంది. ఆయన కూడా జై భీమ్ భారత్ పార్టీలో చేరారు. అమలాపురం నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దస్తగిరి, కోడికత్తి శ్రీనులను టీడీపీలో చేర్చుకోవచ్చు, కానీ అప్పుడు జగన్పై వారేమి విమర్శలు చేసినా విలువ ఉండదు. అందుకే జై భీమ్ భారత్ పార్టీలో చేర్పించి అటు నుంచి పోటీ చేయించి విమర్శలు చేయించవచ్చునన్నది చంద్రబాబు ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. జడ్జి పోస్టుకు రిజైన్ చేసి పార్టీ పెట్టిన జడ శ్రవణ్ కుమార్కు పార్టీ నడపడానికి సభలు సమావేశాలు పెట్టడానికి చంద్రబాబే సపోర్ట్ చేస్తున్నారని విమర్శలున్నాయి. వాస్తవాలు కూడా దానికి దగ్గరగానే ఉంటున్నాయి.